वेलकम टू स्वप्नास मैजिक किचन मन मन किचन विनायकड़ी इष्ट मोदक मन रोजू स्पेशल रेसीपी प्रिपेर चेसुकोबोतुन्नाम अदेंटंटे रागी पिंडी तो मन सरिकोत्त स्टाइल एंतो टेस्टी गा उंडे मोदक प्रिपेर चेसुकुंदाम। दीनी कोसम स्टव पैन ओक पैन पेट्टुकोनी अंदुलो ओक 20 बादं पप्पुलु अलागे ओक 10 जीडिपप्पुलु वेसुकोनी फ्राई चेसुकुंदाम। अवि कोद्दिगा वेगिन तर्वात 1 टेबल स्पून पंपकिन सीड्स 1 टेबल स्पून मेलन सीड्स कूडा फ्राई चेसुकुंदाम। इवि कूडा वेगिन तर्वात वीटिनी कोद्दिगा चल्लारनिद्दाम। ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని వీటితో పాటు పిస్తా నేను సాల్టెడ్ పిస్తా యూస్ చేస్తున్నాను ఇందులో అవి ఒక 10 వేసుకుని ఒక స్పూన్ షుగర్ వేసుకుని కొద్దిగా ముక్కలు ఉండేలాగా గ్రైండ్ చేసుకుందాం। ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొద్దిగా యాలకుల పొడి ఇందులో నేను షుగర్ వేసి గ్రైండ్ చేశాను అన్నమాట। అలాగే 2 స్పూన్లు మిల్క్ పౌడర్ ఎనీ మిల్క్ పౌడర్ తీసుకోవచ్చు ఇక్కడ ఇది వేసుకుని బాగా మిక్స్ చేసి పెట్టుకుందాం। इदी मनम स्टफिंग कोसम यूज चेस्तनामु। इकड़े मनम इरोजु मोदकललो ड्राई फ्रूट स्टफिंग उन्ट चाला रुचिगा उन्टुंदी एप्पुडू चेसुकुनेलागा बेल्लम कोब्बरी अला काकुंडा इवाल मनम वेरैटीगा चेसुकोबोतुन्नाम अदि कूडा एंतो रुचिगा उन्टुंदी। इप्पुडु इदि कलुपुकुन्नाम कदा दीनि पक्कन पेट्टेसी स्टव पैन ओक पैन पेट्टुकोनी अंदुलो ओक हाफ कप वरकु बेल्लम अलागे हाफ कप वाटर वेसुकोनी కొద్దిగా బెల్లాన్ని కరగనిద్దామన్నమాట। కొంచెం కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి అలాగే ఇది కూడా కొంచెం జస్ట్ అలా బాయిల్ అవ్వాలి బెల్లం కరిగిపోయి। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఉంచుకుందాం। ఇదే స్టవ్ పైన మరొక pan పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుందాం। ఇప్పుడు ఇందులో మనము రాగి పిండి యూస్ చేస్తున్నాం। ఇక్కడ నేను 1 కప్ రాగి పిండి తీసుకున్నాను ఫుల్ గా తీసుకున్నాను కప్పుకి। దీన్ని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకుందాం। కొద్దిగా నేతిలో పిండి వేగితే పచ్చి వాసన లేకుండా ఉంటుంది కమ్మగా ఉంటుందన్నమాట వేగడం వల్ల। ఇప్పుడు బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము ముందుగా కరగబెట్టుకున్న బెల్లం కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఇక్కడ మనం స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। ఈ స్టేజ్ లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట। ఈ పాకం మొత్తం కరెక్ట్ గా సరిపోతుంది। ఇది బాగా దగ్గర అయ్యే వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా। ఒక 5 నిమిషాల ప్రాసెస్ ఇది ఇది వేసుకున్న తర్వాత పెద్దగా టైం ఏం పట్టదు బాగా దగ్గర పడిపోతుంది కదా చూస్తున్నారు కదా పాన్ కి కూడా అంటుకోకుండా ఎంత చక్కగా దగ్గరకు అవుతుందో ఈ విధంగా చూసారు కదా ఎంత చక్క ఉడికిపోయింది కూడా మన ఈ రాగి పిండి। ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం కొద్దిగా చల్లారనిద్దాం మనం మోదక్ ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా చేతికి పట్టగలిగినంత వేడి వచ్చే వరకు చల్లారనిచ్చి చూస్తున్నారు కదా ఎలా అయిపోయిందో ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా మౌల్డ్ తీసుకుందాం। ఇలా మోదక్ చేసుకునే మౌల్డ్ ఒకవేళ ఇది లేకపోతే గనక మనం చేతితోనే రౌండ్ గా ప్రిపేర్ చేసుకుని లైట్ గా అలా స్పూన్ తో కాని ఫోర్క్ తో కాని లైన్స్ కూడా వేసుకోవచ్చు। ఇది ఉంది కాబట్టి నేను దీంతో చేస్తున్నాను। ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని మనం ఇందులో స్ప్రెడ్ చేద్దాం। కొద్దిగా మందంగానే వేస్తున్నాను నేను ఇందులో। ఇలా వేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసేద్దాం। చూస్తున్నారు కదా ఈ విధంగా క్లోజ్ చేసుకుని లైట్ గా లోపల అలా స్ప్రెడ్ చేసుకుని ఈవెన్ గా ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్ దాన్ని ఇందులో ఫిల్ చేసుకుందాం డ్రై ఫ్రూట్ ఫిల్లింగ్ ఇలా చేసుకుని దీన్ని క్లోజ్ చేసేద్దాం। కొద్దిగా పిండిని పైన పెట్టేసి నీట్ గా క్లోజ్ చేసి ఎడ్జెస్ లో ఉన్న ఎక్సెస్ ఉన్న పిండి తీసేసి చూస్తున్నారు కదా ఈ విధంగా अंत क्लीन चेसुकुनी इप्पुडु ओपन चेसी मोदक नी सेपरेट चेद्दाम। चूस्तुन्नारु कदा एंत नीट गा वच्चायो मोदक। इप्पुडु वीटिनी मनम ओक प्लेट लो पेट्टुकुंदाम। चूस्तुन्नारा नेनु ई होल्स उन्न ई गिन्ने लो पेट्टानु। ऑलरेडी ई स्टव पैन नेनु वाटर बॉयल की पेट्टानु बॉयल अयिपोयिंदि वाटर कूडा। इप्पुडु ई ప్లేట్ తీసుకుని దానిపైన పెట్టేసుకుని మూత పెట్టేసి కరెక్ట్ గా 10 నిమిషాలు మనం స్టీమ్ చేసుకుంటే మోదక్ రెడీ అయిపోతుంది। చూస్తున్నారు కదా ఎంత చక్క ఉడికిపోయింది కొద్దిగా చల్లారిన తర్వాత ఇవి ఇంకా గట్టిపడిపోతాయి అన్నమాట। చూస్తున్నారు కదండి నేను చేసే రెసిపీస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా బెల్ ఐకాన్ ని ఆల్ అని ప్రెస్ చేయండి। మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ తో నేను మీ ముందు ఉంటాను।